రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా బంద్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ రాజధాని గ్రామాల్లో వ్యాపార సంస్థలు మూతపడినా ఆర్టీసీ బస్సులు తిరుగుతా ఉన్నాయి. ఏం చెప్పారు మీరు? జై అమరావతి, జై జై అమరావతి. ఏమంటే ఈ రాష్ట్రంలో బంద్కి పిలిపించింది కూడా పేరు నాని గారు. రాత్రి 1-2 సార్లు టీవీ ముఖంగా ఈడియో ముఖంగా ప్రజలకి విన్నవించారు. అట్లాగనే వాళ్ళ ఆర్టీసీ కూడా చెప్పారు. మరి ఈ పూట ఆర్టీసీని ఎందుకు రిలీజ్ చేశారు వాళ్ళు? అసలు ఎందుకు బయటికి పంపించారు? మీకు బుద్ధి జ్ఞానం లేదా పేరు నాని గారు? అంటే మీరు దొంగాటలాడుతున్నారు, అన్ని దొంగాటలు మీరు ఆడే మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగాట, నువ్వు ఒక దొంగాట, బొత్స సత్యనారాయణ దొంగాట. ఎవరు ప్రజలు ఇక్కడ ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మీ ఇష్టానుసారం చేద్దాం అనుకున్నారా? మీరు ఇప్పుడు బస్సులు ఎందుకు వదిలేరు 1 గంట దాకా? మరి నువ్వు కూడా చెప్పావు రాత్రి మా వాళ్ళు కూడా పూర్తిగా బంద్కి సంపూర్ణంగా మద్దతు వస్తారని. దేనికి రాలా మీరు? దేనికి? ఈ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి మీ ఇష్టానుసారం ఎందుకు చేస్తున్నారు? మీరు ఇప్పటికైనా మీరు గ్రహించి మా బంధుని ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలని. చెప్పండి, ఏం చెప్తారు? మధ్యాహ్నం వరకు బస్సులు తిరగవన్నారు, కానీ ఇక్కడ బస్సులు తిరుగుతా ఉన్న పరిస్థితి, వ్యాపార సంస్థలు మూతపడినాయి కానీ బస్సులు తిరుగుతున్నాయి, మీరు అడ్డుకున్నారు, ఏం చెప్తారు? జయ అమరావతి, ఈ ప్రభుత్వం పచ్చి అబద్దాల ప్రభుత్వం. మాట తప్పి మడని తిప్పే ప్రభుత్వం, మోసాలు చేస్తారు. ఈ రోజున విశాఖ ఉద్యమానికి మేము మరి బంద్ను ప్రకటిస్తున్నాము. ఇవాళ సచివాలయం కూడా